హాయ్ ఆ వెల్కమ్ టు జయపాల అనే ఛానల్ టీఎస్ పారామెడికల్లో చాలామందికి సీట్లు వచ్చాయి దాంట్లో చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఈ వీడియోలో చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళొకసారి ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అందరూ కూడా మీ ర్యాంకు మీ మార్కులు మీ కేటగిరీ టైప్ చేయండి ఎందుకంటే సెకండ్ ఫేజ్లో వేరే వాళ్ళకు సీట్ వచ్చే అవకాశాలున్నాయా లేదా తెలుసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ర్యాంకు మార్కులు క్యాటగిరీ ఏ కాలేజీలో సీట్ వచ్చింది అది షేర్ చేయడం వల్ల మిగతా మిత్రులలో ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి చాలామంది ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉన్నారు దీంట్లో కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి సార్ డౌట్స్ ఏంటి బ్రో నాకు లాస్ట్ ఇయర్ సీట్ క్యాన్సిల్ అయింది ఇయర్ వన్ ఇయర్ వేస్ట్ అయింది ఇప్పుడు మిస్ అయ్యి రాలేదు సో ట్రై ఫర్ సెకండ్ ఫేజ్ అండ్ మాపా ప్రౌన్ ఎవరికైనా ప్రతి మా కాలేజీలో సీట్ వచ్చిందా లేదా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి అన్న ఐ గాడ్స్ సీట్ ఇన్ యశోద కంగ్రాచులేషన్స్ రైట్ అన్న కౌన్సిలింగ్ ఉండదా ఇక కౌన్సిలింగ్ అనేది లేదు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ వేస్తాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొంటుందా ఆన్లైన్లోనే అయిపోయింది ఉండదు గణేష్ అడుగుతా అన్నాడు అన్న దుర్గాబాయి దేశముఖ్ కాలేజ్లో బాగుంటుందా ఫస్ట్ ఫేజ్లో సిక్స్ థౌజండ్ పే చేయాలి ఒకవేళ కాలేజ్ నచ్చక సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్కి వెళ్తే మళ్ళీ సిక్స్ థౌసండ్ పే చేయాలి నో నేను ఒకటేసారి పేమెంట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ పేమెంట్ ఏమి ఉండదు నీకు మంచి కాలేజ్లో సీట్ వచ్చింది అది దుర్గాభర దేశ్ముఖు మంచి కాలేజ్ సో నీకు కాలేజ్ గురించి డోకేం లేదు ఇంకొకటి ఏంటంటే ఒకవేళ నీకు ఈ కాలేజ్ నచ్చకపోయి సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్లో సీట్ అయితే మళ్ళీ సిక్స్ థౌజండ్ పేమెంట్ అయితే ఏమి ఉండదు ఓన్లీ వన్ టైమే ఉంటుంది అన్న నాకు సీట్ వచ్చింది కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసా చేసా అంటే నేను సెకండ్ రౌండ్లో ఎలిజిబుల్ కాదా అయితే నాకు డౌట్ సెకండ్ రౌండ్ నాకు సీటు రాలేదు సో ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చిన సీటు నాకు పోయినట్టేనా రిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా రిపోర్ట్ చేయమనే చెప్తున్నాను నేను కాలేజీకి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయండి రిపోర్ట్ చేసి మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు నేను రిపోర్ట్ చేయను అని అంటే ఇక ఉన్న సీటు పోతుంది సెకండ్ ఆప్షన్ ఇక మీకు కాబట్టి నేను ఏం చెప్తున్నాను మీరు కాలేజీకి వెళ్ళాలి రిపోర్ట్ చేయాలి ఆ కాలేజీ నచ్చితే ఓకే ఒకవేళ కాలేజ్ నచ్చకపోతే మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇంకో ఆప్షన్ పెట్టుకోండి ఒకవేళ సెకండ్ ఫేజ్లో ఎక్కడైనా సీట్ వచ్చిందనుకో ఆ సీట్ ఫైనల్ అవుతుంది లేదు ఎక్కడ సీట్ రాకపోతే ఇక్కడ కాలేజీలో రిపోర్ట్ చేశాం కాబట్టి కాలేజీలో రిపోర్ట్ చేశాం కాబట్టి ఈ సీట్ అనేది ఉంటుంది సో అది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఏ అనే కాలేజీలోకి వెళ్ళేసి నేను రిపోర్ట్ చేశాను ఓకే నెక్స్ట్ రేపు ప్రొద్దున ఒక బి అనే కాలేజీలో సీట్ వచ్చింది బి అనేది ఫైనల్ అవుతుంది తిరిగి నేను ఏకి రాలేను లేదు నాకు బి అనే కాలేలో సీట్ రాలేదు కానీ ఇంతకుముందు నేను ఏ ఖాళీలో రిపోర్ట్ చేశాను కాబట్టి ఆ సీట్ అనేది ఉంటుంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి మీరు రిపోర్ట్ చేయకపోతే అసలు సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ కూడా మనకు ఎంట్రీ అనేది ఉండదు దానికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు స్టార్టింగ్లో ఒకసారి చెప్పాను కూడా మీకు రైట్ అన్న నేను బీపీటీకి ఎమ్మెల్టీకి అప్లై చేసా ఎమ్మెల్టీలో సీట్ వచ్చింది బీపీటీలో సీటు వచ్చిందా లేదా అని ఎలా తెలుసుకోవడం సో వెబ్ ఆప్షన్స్కి సంబంధించి మన లింక్ ఉంది ఆ లింకులోకి వెళ్ళేసి చెక్ చేసుకోవడమే మీకు ఆల్రెడీ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసింది కదా వెబ్ అలాట్మెంట్స్ అని చెప్పేసింది వెబ్ అలాట్మెంట్స్లో ఇక్కడ స్టూడెంట్ డౌన్లోడ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఉంది కదా దీంట్లోకి వెళ్ళాలి దీంట్లోకి వెళ్ళి ఇక్కడ రూల్ నెంబరు ర్యాంకు మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు దేనికైతే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించిన రూల్ నెంబరు ర్యాంక్ కార్డు అన్నీ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ఎమ్మెల్యేది ఎమ్మెల్టీకి బీపీటీది బీపీటీకి చేయండి అన్న సెకండ్ ఫేజ్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ మ్యాక్సిమం ఒక త్రీ ఫోర్ డేస్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి రైట్ మేజర్గా ఇవే డౌట్ సరే ఫీ ఎప్పుడు కట్టాలి ఫీ ఇప్పుడు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు కదా ఆ ట్యూషన్ ఫీజు ఎంత అయితే ఉందో దాదాపుగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ మధ్య అయితే ట్యూషన్ ఫీజెస్ అయితే ఉన్నాయి సో ఆ ఫీజు ఏదైతే ఉందో ఆ అమౌంట్ అయితే పే చేయాలి అన్న సపోజ్ ఫేజ్ వన్లో కాలేజ్ అలాట్ అయింది బట్ కాలేజ్ నచ్చలేదు సెకండ్ ఫేజ్ కోసం ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి వెళ్ళి యూనివర్సిటీ ఫీజు కట్టాక సెకండ్ ఫేజ్లో మంచి కాలేజీలో వస్తే మళ్ళీ సిక్స్ థౌసండ్ కట్టాలి అవసరం లేదు ఒకటేసారి పేమెంట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ పేమెంట్ అయితే ఉండదు డబుల్ టైమ్ టూ టైమ్స్ పేమెంట్ అయినది అవసరం అయితే లేదు కాబట్టి మీరు పేమెంట్ గురించి టెన్షన్ పడకండి సిక్స్ థౌసండ్ రూపీస్ యూనివర్సిటీ ఫీజు అది ఒకటేసారి పేమెంట్ ఉంటుంది సో మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇంకో కాలేజీలో వస్తే మళ్ళీ సిక్స్ థౌసండ్ కట్టాలని చెప్పేసి చాలామంది డౌట్ పడుతున్నారు అలాంటిదే ఉండదు రైట్ ఇవే మేజర్గా వచ్చిన డౌట్స్ సో మీరైతే ఖచ్చితంగా మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు ర్యాంక్ ఎంత ఏ కేటగిరీలో సీట్ వచ్చిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి కానీ డౌట్స్ ఉంటే అయితే కమెంట్ అయితే చేయండి మేజర్గా వచ్చిన డౌట్ ఏంటంటే సిక్స్ థౌజండ్ రూపీస్ ఇప్పుడు పే చేస్తే మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ పే చేయాలని చెప్పేసి అంటున్నారు అదంతా ఏముండదు యూనివర్సిటీ ఫీజు ఓన్లీ వన్ టైమే పే చేస్తాం అది కూడా సీట్ వచ్చిన వాళ్ళే పే చేస్తారు సో మీకు సీట్ వచ్చింది ఇప్పుడు పే చేస్తారు సెకండ్ ఫేజ్లో ఇంకోసారి సీట్ వచ్చింది సో అప్పుడు మళ్ళీ మిమ్మల్ని అడగదు ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు రిపోర్ట్ చేస్తారో ఆల్రెడీ నేను నెంబర్ ఆఫ్ ఫ్రేమ్ చెప్పు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో రిపోర్ట్ చేసిన వాళ్ళకే సెకండ్ ఫేజ్కి ఆప్షన్స్ ఉంటాయి లేదన్న నాకు ఫస్ట్ ఫేజ్లో ఎక్కడ సీట్ రాలేదు మరి నా పరిస్థితి ఏంటంటే నీకు ఎక్కడ సీట్ రాలేదు కాబట్టి మేము డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటావు సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకో కానీ కాలేజీలో సీట్ వచ్చి రిపోర్ట్ చేయకపోతే మట్టుకు వాళ్ళకి అవకాశం అయితే లేదు దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇది మొత్తం అయితే పారామెడికల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ సో మరి ఇంకా పారామెడికల్కి సంబంధించి ఎక్కడన్నా డౌట్స్ కనుక ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి సో కమెంట్స్ పైన మళ్ళీ ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇవి మొత్తం అయితే టీఎస్ పారామెడికల్కి సంబంధించినటువంటి అప్డేట్ సో సెకండ్ ఫేజ్లో కూడా ఇంకా అవకాశం ఉంటే అంటే ఇక్కడ ఏపీ నుంచి కొంతమంది వచ్చి ఉంటారు ఏపీ వాళ్ళు ఏపీకి వెళ్ళవచ్చు అటు అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అటు వెళ్ళి వాళ్ళు అటు వెళ్తారు బీడీఎస్కి వాళ్ళు బీడీఎస్కి వెళ్తారు కాబట్టి సెకండ్ ఫేజ్లో కొన్ని సీట్లు ఖాళీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో సెకండ్ ఫేజ్కి అయితే మళ్ళీ ట్రై చేద్దాం సెకండ్ ఫేజ్కి సంబంధించి అప్డేట్ వస్తే మీతో షేర్ చేసుకుంటాను అలాంటి న్యూస్ అలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే కంపల్సరీగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్